హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేసి మహిళల యొక్క అకౌంట్లో అయితే పదివేల నుండి లక్ష రూపాయల వరకు అయితే జమ చేయబోతున్నారండి అయితే ఈ అమౌంట్ వచ్చేసి మనకు ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు అలాగే మనకు వచ్చేసి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా కొందరికైతే జమ చేయబోతున్నారు ఆ కొందరు ఎవరో దానికి సంబంధించి కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆలనే ఆప్షన్ అయితే వస్తుందండి సో అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి షేర్ ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దాం అండి మనకు ఏపీ ప్రభుత్వం వచ్చేసి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహిళల యొక్క అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అనేసి చెప్పాను కదా అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారంటే జగనన్న విద్యా దీవెన అనే పథకానికి సంబంధించిన డబ్బులు అనేది జమ చేయబోతున్నారండి సో ఎవరైతే విద్యార్థులు కాలేజీలో లో ఫీజు అనేది చెల్లించుంటారు కదా ఆ ఫీజునే తిరిగి మన యొక్క అయితే ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు సో ఈ పథకాన్ని జగనన్న విద్యా అయితే పేరు పెట్టి ఏపీ ప్రభుత్వం అయితే లాంచ్ చేయబోతున్నారండి అయితే మనకు విద్యార్థులకు సంబంధించిన అమౌంట్ మహిళల యొక్క అకౌంట్లో ఎలా జమ చేస్తారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండొచ్చండి అయితే విద్యార్థులకు సంబంధించిన ఏదైతే ఫీజు రెంబర్స్మెంట్ అమౌంట్ అయితే ఉందో ఈ అమౌంట్ వచ్చేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అకౌంట్లు అయితే ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారండి ఇప్పుడు మనకు జగనన్న విద్యాధివన పథకానికి సంబంధించిన రెండో విడతకు సంబంధించిన డబ్బులు అనేది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే జమ కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం చూసుకున్నట్లయితే జగనన్న విద్యాధిమనకు వేలాయ అని చెప్పేసి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తయిన బయోమెట్రిక్ ప్రక్రియ అలాగే ఇరవై తొమ్మిదిన తల్లుల బ్యాంకు ఖాతాలో రెండో విడత నగదు అనేది జమ చేయబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత అయితే ఇస్తుంది ప్రాథమిక నుండి ఉన్నతి విద్య చదువుతున్న అందరికీ లబ్ధి చేకూరేలా చేయతనైతే ఇస్తుంది అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన పథకాలతో పిల్లల చదువులకు సహకరిస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి విడత విద్యాధి కింద ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జిల్లాల్లోని డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకు అరవై నాలుగు పాయింట్ పద్నాలుగు కోట్ల రూపాయలను తల్లుల బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ చేశారు రెండో విడతకు సంబంధించిన నగదును ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున అంటే మనకు రేపైతే ఈ అమౌంట్ అనేది అర్హులైన విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అకౌంట్లు అయితే జమ చేయబోతున్నారండి సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు అయితే పూర్తి చేశారని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇచ్చారు ప్రభుత్వం నిర్ణయం ఫీజు కనీసం వచ్చేసి పదివేల రూపాయల నుండి ఒక లక్ష రూపాయల వరకు అయితే తలు లేక ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి పరిశీలన అయితే పూర్తి చేశారండి సో జిల్లాల్లో వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది మండలాలు ఆరు అర్బన్ ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుతున్న బీసీ ఎస్సీ ఎస్టి ఈబీసీ కాపు మైనార్టీ కులాలకు చెందిన బిపిఎల్ పరిధిలో వచ్చిన విద్యార్థులు వచ్చేసి డెబ్బై వేల మంది ఉన్నారు వీరికి నెలకు వచ్చేసి పదో తేదీలోగా వచ్చేసి బయోమెట్రిక్ అనేది పూర్తి చేశారండి సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఈ నెల అంటే మనకు రేపు మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ జగనన్న దీవెనకు సంబంధించిన రెండో విడత అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ని అంతా విడతలు చేస్తారు అయితే మీరు మొదటి విడతకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది వచ్చి ఉంటుందో రెండో విడతకు సంబంధించి కూడా అంతే అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి సో డ్వాక్రా మహిళలు కూడా ఈ అమౌంట్ అనేది జమ కాబోతుంది అనేసి చెప్పాను కదా అయితే డ్వాక్రా మేల్ కంటే అందరికీ కాదండి కొందరికి మాత్రమే జమ అవుతుందండి సో ఆ కొందరు ఎవరంటే మనకు ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళల యొక్క పిల్లలు ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వా అలాంటి వాళ్ళ యొక్క పిల్లలకు సంబంధించిన అమౌంట్ అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క అకౌంట్లోనే మనకు ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది ఐపీ ప్రభుత్వం అయితే వేయబోతున్నారు సో ఈ పద్ధతి ద్వారా ఏంటంటే డ్వాక్రా మహిళ కూడా అయితే లబ్ధి అనేది చేకూరబోతుందండి సో ఇదండి మనకు సో అంటే మనకు మన యొక్క ఫీజు అనేది ఎంతైతే మనం కట్టి ఉంటామో దాని దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే కనుక మనకు ఏదైతే ఒక భాగం వస్తుందో ఆ భాగాన్ని మనకు నాలుగు విడతలుగా ఒక సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే జమ చేస్తారండి సో ఇదండి మనకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ అండి సో సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఛానల్లో మీరు తెలుసుకుంటూ ఉండచ్చిండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్